వారికోస్ వెయిన్స్ మళ్ళీ వస్తే ఇంకే ఆప్షన్స్ ఏమీ లేవా? హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ శ్రీధర్ దేవు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. చాలామంది పేషెంట్స్కి వారికోస్ వెయిన్స్ మళ్ళీ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ అవే కంప్లైంట్స్ వస్తుంటాయి, చర్మం మీద కొత్త పుండ్లు పడుతుంటాయి, లేదంటే మానిన పుండు మళ్ళీ వస్తుంటుంది, కొత్తగా బ్లీడ్ అవుతుండడం ఇలా జరుగుతుంటుంది అన్నమాట. ఈ పేషెంట్స్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే, వారికోస్ వెయిన్స్ కానీ రికరెన్స్ అయితే ఆప్షన్స్ ఏంటి? ఈ పేషెంట్స్ వచ్చేసి ఫస్ట్ అసలు ఎందుకు రికర్ అయిందన్న కారణాలు మనం చూడాల్సి ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం జబ్బు ఏ స్థితిలో ఉంది అంటే ఎలాంటి రక్తనాళాలు మళ్ళీ తెరుచుకున్నాయి, అది తెలుసుకోవడానికి ఏంటి, డాప్లర్ స్కానింగ్ ఎలా చేయాలి, చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అవి వివరిస్తాం. జబ్బు ఎందుకు వచ్చింది అన్నదానికి కారణాల్లో చాలా మటుకు కొంచెం సర్జరీ తాలూకు ఉంటుంది, కొంచెం పేషెంట్ తాలూకు ఉంటుంది. సర్జరీలో టెక్నిక్ కానీ ఫెయిల్ అయితే, లేదంటే పేషెంట్ శరీరం సరిగ్గా సహకరించకపోతే అది ఒక కారణం. నెక్స్ట్ వచ్చేసి కొందరు పేషెంట్స్ సర్జరీ అయిపోగానే ఇంకా జబ్బు మొత్తం పూర్తిగా నయమైపోయింది అనుకుంటారు. అలా కాకుండా ఎవరైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారో వాళ్ళకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే, ప్రస్తుతం జబ్బు ఏ స్టేజ్లో ఉంది, ఏ రక్తనాలు ఓపెన్ అయ్యాయి అన్నదానికి మనం డాప్లర్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ డాప్లర్ స్కాన్ ఒక రేడియాలజిస్ట్ గారి కాతో కాకుండా ఎవరైతే సర్జరీ చేస్తారో, ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళు స్వతహాగా ఈ డాప్లర్ స్కాన్ చేసుకుంటే మనకి జబ్బు ఒక కంప్లీట్ మ్యాప్ అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఈ కంప్లీట్ మ్యాప్ ఎప్పుడు తెలుస్తుందో, ట్రీటింగ్ సర్జన్ ఆర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ వాళ్ళు దీన్ని చక్కగా ట్రీట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఒక్కసారి ప్రాబ్లం ఓపెన్ అయ్యి, అంటే ఒకసారి ముందర సర్జరీ అయ్యి దాని తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మన అనాటమీ మొత్తం మారిపోతుంది. అంటే ఒకప్పుడు జబ్బు కాకుండా జబ్బు అన్నది వేరే విధంగా బయటకు రావచ్చు. అంటే మనకి ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో కొన్ని అన్నేమ్డ్ బ్రాంచెస్ ఓపెన్ అవ్వచ్చు, లేవంటే కొన్ని అబ్నార్మల్ ట్రిబ్యూటరీస్ ఓపెన్ అవ్వచ్చు అన్నమాట. సో ఈ ట్రిబ్యూటరీస్కి మనం ప్రతిసారి రేడియాలజిస్ట్ గారు రిపోర్ట్లు ఇవ్వడము, డయాగ్రామ్ వేసి ఇవ్వడము కుదరకపోవచ్చు. సో అందుకనేసి ఎవరైతే సర్జన్ ఆపరేట్ చేస్తారో వాళ్ళు దీన్ని ట్రీట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఈ మనం స్కానింగ్ చేస్తున్నప్పుడు చాలామంది పేషెంట్స్ని పడుకోబెట్టి చేస్తారన్నమాట. అలా కాకుండా నించోబెట్టి చూడడము, లేదంటే కొంతసేపు ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత చూస్తేనో అప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఉన్న వెయిన్స్ చక్కగా బయటకు కనిపిస్తాయి అన్నమాట. సో ఈ పాడైన వెయిన్స్ని మనం గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ ప్లాన్స్ వచ్చేసి కొందరికి కేవలం స్క్లీరోథెరపీ సరిపోతుంది. స్క్లీరోథెరపీ అంటే మనం ఏవైతే చిన్న చిన్న రక్తనాళాలు ఉన్నాయో వాటిలో ఒక స్పెషల్ ఇంజెక్షన్స్ ఇస్తాం అన్నమాట. ఇంజెక్షన్స్ ఇస్తే ఏంటి, ముఖ్యంగా అక్కడే ఎక్కువగా ఉంగరాల్లా తిరుగున్నవి, చిన్న గుంపులా తయారైనవి, వాటికి ఈ స్క్లీరోథెరపీ ప్రెజర్ డ్రెస్సింగ్ అనేది చక్కగా సరిపోతుంది. అలా కాకుండా కొందరికి ఏమవుతుంది, రక్తనాళాలు పొడుగు అన్న రక్తనాళాలు మళ్ళీ తెరుచుకుంటాయి, వాళ్ళకి ఏంటంటే లేజర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కొందరికి ఏమవుతుంది, ముందుగా చేసిన రక్తనాళాలు అంటే మన గ్రేట్ సాఫ్నెస్ వెయిన్ కానీ షార్ట్ సాఫ్నెస్ వెయిన్ కానీ మొత్తం పూర్తిగా తెరుచుకునే అవకాశం ఉంటుంది. కొందరికి వాళ్ళకేంటి, లేజర్ కానీ బ్లూ థెరపీ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు చర్మం మీద పుండు పడింది అనుకోండి, దానికి డ్రెస్సింగ్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా అవసరం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే లోపల జబ్బుని నయం చేసుకున్నాక మనం ఈ స్కిన్ తాలూకు కేర్ తీసుకుంటే ఈ పుండు అనేది తొందరగా మానుతుంది. వూండ్ డ్రెస్సింగ్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు దాన్ని చక్కగా క్లీన్ చేసుకోవడం, ప్రెజర్ డ్రెస్సింగ్ అప్లై చేసుకోవడం అన్నమాట. ఒక్కొక్కసారి ఆ పుండు మీద కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి రెగ్యులర్గా డిబ్రైడ్మెంట్ అంటాం అన్నమాట. అంటే కొత్తగా ఏర్పడుతున్న ఇన్ఫెక్షన్ తాలూకు పొరని తీయడం, డెడ్ టిష్యూస్ అంటే చనిపోయిన స్కిన్ని తీసేయడము, అండ్ ఇది కాకుండా కొందరికి వాక్యూమ్ థెరపీ అంటే ఒక స్పెషల్ డ్రెస్సింగ్ ఉంటుంది అన్నమాట. ఎలా అంటే ఈ ఇన్ఫెక్షన్ తాలూకు సెక్రీషన్స్ వీటన్నిటినీ కూడా వాక్యూమ్ అంటే నెగిటివ్ ప్రెషర్తో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుందో అప్పుడు ఈ స్కిన్ అన్నది ఆ పుండు మీద వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా కొద్ది మందికి ఏంటంటే ఆ స్కిన్ వచ్చేదానికి లేట్ అవుతుంది అనుకోండి, స్కిన్ గ్రాఫ్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే తొడమించి చర్మం తీసి అక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటితో పాటు ప్రెజర్ డ్రెస్సింగ్, ఎందుకంటే మనం ఏదైనా
స్క్లీరోథెరపీ చేసిన, లేజర్ చేసిన, గ్లూ చేసిన, ఆల్రెడీ జబ్బు వీళ్ళకి ఒకసారి వచ్చి మళ్ళీ వచ్చింది కాబట్టి ప్రెషర్ డ్రెస్సింగ్ కూడా కొన్ని రోజులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ఎప్పుడన్నా సరే వారికోస్ మీన్స్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చాయి అంటే ఎవరైతే డాక్టర్ గారు ట్రీట్ చేస్తున్నారో వాళ్ళని స్కాన్ చేయమని చెప్పండి. వాళ్ళతోనే మనకి ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై అవుతుంది. ఎవరో చేసిన స్కాన్కి రిపోర్ట్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోకుండా ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళే కనుక స్కాన్ చేసుకుంటే కనుక ఈ ట్రీట్మెంట్ యొక్క ప్లానింగ్ అన్నది చక్కగా చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ట్రీట్మెంట్ ప్లానింగ్ చేస్తారో వాళ్ళే ట్రీట్ చేస్తారనుకోండి, కంప్లీట్ బెస్ట్ రిజల్ట్స్ మనకి వస్తాయి. వారికోస్ వెయిన్స్తో అసలు కంప్లైంట్స్ ఉన్నాయా లేదా అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో చాలామంది పేషెంట్స్కి అందరికి కూడా ఒకే రకమైన సింటమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. స్టేజ్కి సింటమ్స్కి సంబంధం ఉండకపోవచ్చు. చాలా అర్లీ స్టేజెస్లో ఏమవుతుంది, కేవలం నొప్పి ఉండొచ్చు, కాళ్ళు పీక్తున్నట్టు ఉండడం, రోజంతా సాయంత్రానికి మన యాంకిల్ చుట్టూ నొప్పి రావడం, హెవీగా ఉండడం, ఇది ఉంటుంది. స్కాన్ చేస్తే పెద్దగా ఏమీ వీన్స్ కానీ డైలేటెడ్గా కనిపించడం అంటే ఉబ్బినట్టు కనిపించడం కానీ ఉండకపోవచ్చు. కొందరికి ఏంటంటే సెకండ్ స్టేజ్లో మనం స్కాన్ చేసినప్పుడు రక్తనాళాలు ఉబ్బినట్టు తెలుస్తుంటుంది అన్నమాట. అండ్ గుండె వైపు వెళ్ళాల్సిన రక్తం ఒక్కోసారి వెనక్కి వస్తున్నట్టు కనిపించవచ్చు. ఇది ఫస్ట్, సెకండ్, రెండు స్టేజెస్ అన్నమాట. చాలామందికి ఈ స్టేజెస్లో ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే బరువు తగ్గడము, యాక్టివ్గా ఉండడము, స్మోకింగ్ కంట్రోల్ చేసుకోవడము, ఎక్కువసేపు స్ట్రెయిన్ అయ్యేటప్పుడు మనం స్టాకింగ్స్ వేసుకోవడం, ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా కొందరికి ఏమవుతుంది, ఈ స్టేజెస్లో ఇగ్నోర్ చేసినప్పుడు రక్తనాళాలు ఇంకా బయటకు ఉబ్బడం ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ కనిపించినప్పుడు వీళ్ళకి కొద్దిమందికి పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది, కొద్దిమందికి పెయిన్ ఉండకపోవచ్చు. ఈ స్టేజ్ కూడా దాటిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ రక్తం అన్నది ఈ నాళాల్లో నిలవ ఉంటుందో అక్కడి నుంచి కొంచెం లీక్ అయ్యి చర్మం కిందకి డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనకి ఒంటి మీద పచ్చబొట్టు వేసినట్టు ఆ చర్మం కింద ఎప్పుడైతే రక్తం తాలూకు బై ప్రోడక్ట్స్ డిగ్రేడెడ్ హిమోగ్లోబిన్ డిపాజిట్ అవుతుందో అప్పుడు మనకి నల్ల మచ్చలు రావడం మొదలవుతుంది అన్నమాట. సో మనకి చాలామంది చూస్తుంటాయి వారికోస్ మీన్స్ లేట్ స్టేజెస్లో కాలు చిన్నగా నల్ల నల్ల మచ్చలు మొదలవ్వడం. సో ఎప్పుడైతే ఈ నల్ల మచ్చలు అన్న స్టార్ట్ అవుతాయో అది థర్డ్ స్టేజ్కి ఎంటర్ అయినట్టు అన్నమాట. సో కొంతమందికి ఈ స్టేజ్లో ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది, కొందరికి ఇచ్చింగ్ కానీ ఎటువంటి కంప్లైంట్స్ ఉండకపోవచ్చు. సో ఈ స్టేజ్ కూడా ఇగ్నోర్ చేసి నెక్స్ట్ స్టేజ్ అంటే ఫోర్త్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ రక్తం నిలువ ఉండడం వల్ల కొందరికి ఏంటంటే చిన్న గాయం అయితే బ్లడ్ అనేది చిన్న ఇంజెక్షన్స్ లాగా బయటికి రావడము, ముఖ్యంగా ఈ బ్లడ్ ఎప్పుడైతే బయటకు వస్తుందో దానికి పెద్దగా పెయిన్ ఉండదండి. సో వాళ్ళకి తెలియకుండా కాలు తడిగా ఉన్నట్టు తెలియడమో, లేదంటే పడుకున్న వాళ్ళు బెడ్షీట్ రెడ్గా అవ్వడమో, లేదంటే ఎవరన్నా చూసి వాళ్ళకి చెప్తే తప్పిస్తే వీళ్ళకి చాలామంది తెలియదన్నమాట ఈ బ్లీడింగ్ అయినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కొందరికి ఏమవుతుంది, ఈ రక్తనాళాల్లో ఉబ్బిన వాటిల్లో ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్, చిన్న దెబ్బ తగలడం అయినప్పుడు లోపల క్లాట్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ క్లాట్ సెకండరీగా ఇన్ఫెక్ట్ అవ్వడము, చాలా అరుదుగా ఏంటంటే ఈ క్లాట్ అన్నది ఇంకా ఎక్స్టెండ్ అవ్వడము జరుగుతుంది అన్నమాట. ఎక్స్టెన్షన్ అంటే లోపల డీపర్ వెజల్స్కి వెళ్ళడం కానీ ఊపిరితిత్తుల్లో వెళ్ళడం, అది చాలా అరుదుగా జరుగుతుంది. సో ఇలా రకరకాల స్టేజెస్ ఉంటాయి మనకి. కానీ చాలా ఈ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ట్రీట్మెంట్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. అంటే నల్ల మచ్చలు పడ్డం కానీ, ఈ పుండ్లు పడ్డం కానీ, మనకి బ్లీడ్ అవ్వడం కానీ ఇట్లాంటివి అయితే ఏంటంటే మనకి రక్తనాళాలు బయట కనిపిస్తున్నా కనిపించకపోయినా ట్రీట్మెంట్ అనేది మ్యాండేటరీ తీసుకోవాలి. ఇందాక ఫస్ట్ చెప్పుకున్నట్టు ఆ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వీళ్ళకి ఏంటంటే పేషెంట్స్కి స్కానింగ్ రిపోర్ట్ బట్టే కాదు పేషెంట్ కంప్లైంట్ సివియారిటీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎలా అంటే అదే సెకండ్ స్టేజ్లో ఉన్న కొందరు పేషెంట్స్కి కంప్లైంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎలా, ఎంత సివియర్ అంటే వాళ్ళకి పాపం మన వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ని కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఏదన్నా ఇంట్లో ఈవెంట్ అయితే ఒక అరగంట నించుండేసరికి కాలు లాగేస్తుంటాయి, లేదంటే కూర్చుంటే కాలు వాపు వచ్చేస్తుంటాయి. వాళ్ళకి స్కాన్ చేసినప్పుడు చూస్తే పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ వాళ్ళ కంప్లైంట్స్ ఒక సివియారిటీ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అంటే కేవలం స్టాకింగ్స్ వేసుకుంటే తగ్గే స్టేజ్ కాదు అది. కంపల్సరీగా మనము గ్లూ థెరపీ కానీ లేజర్ కానీ చేసుకోవాల్సింది అన్నమాట. నెక్స్ట్ కొందరికి వచ్చేసి నైట్లో క్రాంప్స్ వస్తుంటాయి, రాత్రిపూట కాళ్ళ కండరాలన్నీ బిగిసిపోయినట్టు, టైట్గా అయిపోయినట్టు. వీళ్ళు దీనికి చాలామందికి రకరకాల కారణాలు వెతుక్కుంటారు అన్నమాట. థైరాయిడ్ వెతుకుతుంటారు, డీహైడ్రేషన్ వల్ల అవుతుందా అని చూస్తారు, కొందరికి వచ్చేసి కాల్షియం తక్కువ ఉండిందా అని వెతుక్కుంటాము. వీళ్ళకి ఏంటంటే ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ కానీ ఈ నైట్ క్రాంప్స్ కానీ కూడా వారికోస్ వెయిన్స్ తాలూకు సిమ్టమ్ అన్నమాట. ఎప్పుడైతే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండే, ఇప్పుడు రాత్రి నిద్ర డిస్టర్బ్ అవుతుంది అనుకోండి, మరచోట రోజు మొత్తం పాడవుతుంది. సో ఈ పేషెంట్స్ స్కాన్ చేసినప్పుడు చూస్తే ఏంటంటే పెద్దగా రక్తనాళాలు బయట కనిపించకపోవచ్చు, లేదంటే ఎర్లీ స్టేజెస్ లేదంటే గ్రేడ్ 1 రిఫ్లెక్స్ అని ఇవ్వచ్చు. బట్ వీళ్ళ సిమ్టమ్స్ ఒక సివియారిటీని బట్టి కూడా మనం కన్సిడర్ చేసి ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కేవలము ఒక స్కానింగ్ రిపోర్ట్ బట్టి మాత్రమే ట్రీట్మెంట్ ఒక ప్లానింగ్ ఉండదు. ఎప్పుడైనా సరే పేషెంట్ని మనం ట్రీట్ చేస్తాం, స్కానింగ్ రిపోర్ట్ని కాదు. సో అందుకనేసే ఏంటంటే పేషెంట్ కంప్లైంట్స్ ఎంత సివియర్గా ఉన్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.